శ్రీమాత్రే నమః. ప్రేక్షక దేవుళ్లకు నమస్కారం. ఈ వీడియోలో మనం శుభకృత్ నామ సంవత్సరంలో మేషరాశి వారికి సంవత్సర ఫలితాలు ఏ విధంగా ఉంటాయో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సాధారణంగా సంవత్సర ఫలితాలు తెలుసుకునేటప్పుడు అతి నెమ్మదిగా ప్రయాణించే గ్రహాలని పరిగణలోకి తీసుకొని వాటి యొక్క గమనం ఆధారంగా సంవత్సర ఫలితాలు తెలుసుకునే ప్రయత్నం చేస్తుంటాం. ఈ నెమ్మదిగా ప్రయాణించే గ్రహాలు రాహు, కేతువు, గురువు, శని. ప్రస్తుతం అంటే ఏప్రిల్ 2వ తారీఖు ఉగాది నాటి గ్రహాల యొక్క స్థితి గమనించినప్పుడు ప్రారంభంలో అంటే సంవత్సర ప్రారంభంలో గురుగ్రహం 11వ స్థానంలో ఉండి ఏప్రిల్ 13వ తారీఖున మీనరాశిలోకి ప్రవేశించడం జరుగుతుంది. అలాగే సంవత్సర ప్రారంభంలో శనిగ్రహం మకర రాశి అంటే దశమ స్థానంలో ఉండి ఏప్రిల్ 29న కుంభరాశిలోకి ప్రయాణించడం జరుగుతుంది. అలాగే రాహు ఏప్రిల్ 14వ తారీఖున వృషభ రాశిలోంచి మేషరాశిలోకి అంటే 2వ స్థానంలోంచి 1వ స్థానంలోకి రావడం జరుగుతూ ఉంటుంది. ఎందుకంటే రాహు వక్రగ్రహంలో ఉంటాడు కాబట్టి ప్రస్తుతం 2వ స్థానం నుండి 1వ స్థానంలోకి మారడం. అలాగే మరి మేషరాశి వారికి కేతుగ్రహం 8వ స్థానం నుంచి 7వ స్థానంలోకి మారడం జరుగుతుంది మన ఏప్రిల్ 12వ తారీఖు నుంచి. ఇక ఈ గ్రహాలు పరిశీలించినప్పుడు ఈ సంవత్సరం అంతా మేషరాశి వారికి క్లుప్తంగా ఏ విధంగా ఉంటుందో తెలుసుకుంటే ఎప్పుడన్నా సరే గురుగ్రహం శుభ ఫలితాలు ఇస్తుంది కాబట్టి గురుగ్రహం యొక్క గమనాన్ని ముందు మనం పరిశీలిద్దాం. అంటే మనకి ఇంచుమించుగా ఏప్రిల్ 13 వరకు 11వ స్థానంలో ఉన్నటువంటి గురుగ్రహం చాలా చక్కని ఫలితాలు ఇవ్వడం జరుగుతుంటుంది. అంటే ఏదైతే జాతకుడు ఆశిస్తూ ఉంటాడో అది కంపల్సరీగా మీకు ఈ ఏప్రిల్ 13లోపు జరిగే అవకాశం ఉంది. ఏప్రిల్ 13 తర్వాత వచ్చినటువంటి 1000వ స్థానంలోకి రావడం జరుగుతుంది. అంటే గురువు 12వ స్థానంలోకి వచ్చినప్పుడు మేషరాశి వారికి గురువు భాగ్యాధిపతిగా మరియు వ్యయాధిపతిగా ఉండడం జరుగుతుంది. అంటే మేషరాశి అధిపతి అయినటువంటి కుజగ్రహానికి గురుగ్రహం మిత్రుడు అవడం వలన అటువంటి మిత్రుడు 12వ స్థానంలోకి రావడం వలన 9వ స్థానాధిపతి అంటే మనకి తీర్థయాత్రలు, పుణ్యక్షేత్రాలు, దూర ప్రాంత ప్రయాణాలు, ఉన్నత విద్య ఇవన్నీ కూడా మనకి తెలియజేస్తుంటాయి. ఎప్పుడైతే 12లోకి గురు వస్తాడో ముఖ్యంగా విదేశ ప్రయాణానికి ఎవరైతే ఆశిస్తున్నారో వారు విదేశ ప్రయాణాలు చేసే అవకాశం ఉంటుంది. అలాగే ఉన్నత విద్య కొరకు ఎవరైతే దూర ప్రాంతంలో ఉన్నత విద్య కోసం ప్రయత్నం చేస్తూ ఉంటారో మేషరాశి వారు వారికి దూర ప్రాంతంలో ఉన్నత విద్యా అవకాశాలు ఖచ్చితంగా లభిస్తాయి. ఇక కొంతమంది ఆధ్యాత్మిక రంగంలో ఉన్నవారికి 9వ స్థానాధిపతిగా ఉన్నటువంటి గురువు 12 స్వక్షేత్రంలో ఉన్నప్పుడు దూర ప్రాంతంలో ఉన్నటువంటి పుణ్యక్షేత్రాల్ని సందర్శించే భాగ్యాన్ని కలగజేయడం జరుగుతుంది గురుగ్రహం. అలాగే గురువు 12లోకి వచ్చినప్పుడు మంచి కార్యక్రమాల కొరకు ధనాన్ని వెచ్చింపజేసే ప్రయత్నం చేస్తూ ఉంటాడు. ముఖ్యంగా గురువు కారకత్వాలు మనం పరిశీలించినప్పుడు గురువు ధనకారకుడు, అలాగే సంతానకారకుడు. అందువలన సంతానం కొరకు అంటే సంతానం యొక్క అభివృద్ధి కొరకు అంటే వాళ్ళ యొక్క పిల్లల యొక్క విద్య కొరకు కానీ, వారి వివాహాల కొరకు కానీ, లేదంటే వారికి ఏమైనా విలువైన వస్తువులు కొనటం కానీ, అంటే సంతానం కొరకు, పిల్లల అభివృద్ధి కొరకు, పిల్లల విద్య కొరకు ధనాన్ని వెచ్చించడం జరుగుతూ ఉంటుంది. అలాగే ధనకారకుడు అవ్వడం వలన అంటే గురువు స్వర్ణానికి బంగారానికి కూడా కారణం అవ్వడం వలన బంగారాన్ని కొనే ప్రయత్నం చేయడం జరుగుతుంటుంది. అంటే చాలామందికి ధనం దాచుకోవడం కన్నా బంగారం రూపంలో కొని దాచిపెట్టుకోవడం జరుగుతుంటుంది. అటువంటి వారికి ఈ సంవత్సరంలో ఎంతో కొంత బంగారాన్ని కొని ఉన్నదాన్ని పెంచుకునే ప్రయత్నం చేస్తూ ఉంటారు. సో అలాగే ఆధ్యాత్మిక చింతన ఎక్కువగా కలుగుతూ ఉంటుంది. పుణ్య కార్యక్రమాల్లో పాల్గొంటూ ఉంటారు. పుణ్య కార్యక్రమాలు జరుగుతుంటే వాటికి ధనాన్ని అంటే ఏదో విరాళం రూపంలో ధనాన్ని తనకు తోచిన విధంగా సమకూరుస్తూ ఉంటారు. అలాగే పుణ్య కార్యక్రమాలకు ధనం వెచ్చించడం, వాటిలో పాల్గొనడం ఇవన్నీ కూడా జరుగుతుంటాయి. ముఖ్యంగా ఆధ్యాత్మిక చింతన ఎక్కువగా పెరుగుతుంటుంది. ఇంకా భాగ్యాధిపతి అంటే భాగ్యస్థానం మన గురువుని చెప్తూ ఉంటుంది, తండ్రి గారిని కూడా చెప్తూ ఉంటుంది. సో దానివలన తండ్రి గారికి ఉన్నతి కోసం అంటే తండ్రి గారు విదేశ ప్రయాణం కోసం కానీ, తండ్రి గారి ఆరోగ్యం కోసం కానీ, లేదా తండ్రి గారు పుణ్యక్షేత్రాలు తిరగడం కోసం కానీ ధనాన్ని వెచ్చించడం, దానికి కావలసినటువంటి ఏర్పాట్లు చేయడం కూడా జరుగుతుంటుంది. సో అలాగే గురువులు 9వ స్థానాధిపతి గురువు కాబట్టి
గురువు కూడా మనకు కావాల్సిన విధంగా సహాయసహకారాలు అందించడం, గురుగారు చేసే కార్యక్రమాల్లో పాల్గొనడం కానీ, దానికి మనకు తోచిన విధంగా సహాయం చేయడం కానీ, సో ఈ గురువు మనకి ఈ ప్రయత్నంలో మనకి మంచి అవకాశం ఇస్తాడు. సాధారణంగా ఈ పుణ్య కార్యక్రమాల్లో పాల్గొనడం వల్ల అంటే జాతకుల యొక్క నేము ఎక్కువగా ఆ చుట్టుపక్కల ప్రాంతాలంతా కూడా బాగా స్ప్రెడ్ అవుతుంటుంది. ఫలానా వ్యక్తి ఈ విధంగా మంచి కార్యక్రమాలు చేస్తున్నారు, ఆయన మనం కలుసుకోవచ్చు, లేదంటే ఆయన యొక్క సలహా తీసుకోవచ్చు, లేదంటే రేపొద్దున ఎలక్షన్లో పాల్గొన్నా కూడా ఇదంతా కూడా మీకు బాగా ఉపయోగపడుతుంటుంది. సో అలాగే ఎక్కువగా ఇది ఒక అద్భుతమైన విషయం ఏంటంటే, ఏదైనా విద్యార్థులు అంటే మేషరాశిలో ఏదో బీటెక్ ఎంటెక్ ఎంఎస్సీ చదువుతూ కొన్ని సబ్జెక్టులు మిగిలిపోయి ఉంటాయి, వాళ్ళు ఎవరన్నా సరే ఈ గురువు 12వ రాశిలోకి వచ్చిన బట్టినే అంటే ఏప్రిల్ 13 తర్వాత ఆ పెండింగ్లో ఉన్నటువంటి పరీక్షలు అంటే ఆ బ్యాక్లాగ్స్ ఏవైతే ఉన్నాయో అవి రాయటం వలన కంపల్సరీగా ఈ సంవత్సరంలో అంటే ఇంచుమించుగా గురువు ఈ ఉగాది నుంచి మళ్ళీ వచ్చే సంవత్సరం ఉగాది దాకా కూడా ఇంచుమించుగా సంవత్సరం అంతా కూడా ఒకే రాశిలో ఉండడం జరుగుతుంది. కాబట్టి ఇలా బ్యాక్లాగ్స్ ఉన్నటువంటి విద్యార్థులు ఎవరైనా మేషరాశిలో ఉంటే వాళ్ళు కంపల్సరీగా రాయండి, కంపల్సరీగా పూర్తి చేస్తారు. అలాగే ఉన్నత విద్య అంటే డబుల్ డిగ్రీ కోసం కొంతమంది ప్రయత్నం చేస్తుంటారు, వాళ్ళు కూడా ఈ డబుల్ డిగ్రీ కోసం ప్రయత్నం చేస్తే వాళ్ళకు కూడా కంపల్సరీగా జరుగుతుంది. అలాగే గురువు సంతానకారకుడు అవ్వడం వలన సంతానం నాశించే దంపతులు ఎవరైనా ఉంటే అంటే కొత్తగా పెళ్ళైన వాళ్ళు కానీ గత కొంతకాలంగా సంతానం కొరకు ఎదురు చూస్తున్న వారు కానీ వాళ్ళంతా కూడా సంతానం కోసం ప్రయత్నం చేయడం కానీ కొంతమందికైనా అవసరమైతే మెడికల్ సహకారం అంటే వైద్య సహకారం ద్వారా కూడా చేసుకోవడం వల్ల కూడా సక్సెస్ అయ్యే అవకాశాలు ఈ గురుగ్రహ ప్రభావం వల్ల కంపల్సరీగా రావడం జరుగుతుంది. ఇక 4వ స్థానాన్ని కూడా ఈ గురుగ్రహం వీక్షిస్తుంటాడు, అలాగే 8వ స్థానాన్ని కూడా వీక్షిస్తుంటాడు. 4వ స్థానాన్ని వీక్షించడం వల్ల అంటే చతుర్థం మన గృహం, వాహనం, విద్య, అలాగే సౌకర్యాలు ఇవన్నీ కూడా 4వ స్థానాన్ని సుఖస్థానం అని కూడా అంటారు. ఈ స్థానాలపై గురు దృష్టి ఉండడం వలన అలాగే అది చంద్రుడి యొక్క స్థానం అవటం వలన అంటే తన మిత్రుని యొక్క చంద్రుని యొక్క మిత్రుడు గురువు అవటం వలన గురువు దృష్టి కర్కాటక రాశిలో పట్టడం వల్ల ఏమవుతుందంటే గృహంలో శుభకార్యాలు జరగడం కానీ తల్లిగారికి ఏమైనా అనారోగ్యం ఉంటే ఆమె అనారోగ్యం నుంచి కోలుకోవడం కానీ వాహనాలు లేదా గృహాలు నిర్మించుకోవడం కానీ వాహనాలు కొనుక్కోవడం కానీ లేదా పాత వాహనాలు రిపేర్ చేయించడం లేదా కొత్త గృహాన్ని సమకూర్చుకోవడం అలాగే ప్రశాంతమైనటువంటి వాతావరణం గృహంలో ఏర్పడుతుంటుందన్నమాట. అంటే గృహంలో ఒక ఆధ్యాత్మిక చింతన ఏర్పడుతుంటుంది, ఇంటికి వెళ్ళగానే మనసు ప్రశాంతంగా ఉంటుంది, కొంతసేపు అక్కడ ఉన్నటువంటి కుటుంబ సభ్యులతో మాట్లాడుకోవడం, ఎక్కువసేపు గృహంలో ఉండే ప్రయత్నం చేస్తూ ఉంటాడు మరి 4వ స్థానాన్ని గురువు వీక్షించడం వల్ల. అలాగే విద్యార్థులు ముఖ్యంగా డిగ్రీ వరకు విద్య 4వ స్థానం చెప్తుంది కాబట్టి మరి మేషరాశిలో ఎవరైనా విద్యార్థులు అంటే ఇంటర్మీడియట్ టు డిగ్రీలో ఉన్న విద్యార్థులు విద్య యందు ఆసక్తి పెరుగుతుంది, దాని ద్వారా విద్యలో వారు అనుకున్న లక్ష్యాన్ని పూర్తి చేసుకుంటారు. ఇక 8వ స్థానాన్ని గురువు చూస్తూ ఉంటాడు. అంటే 8వ స్థానం ముఖ్యంగా ఏంటంటే ఆకస్మిక సంఘటనలు, మనకి అనుకోని ధన సంపాదన, అలాగే రహస్యంగా విషయాలు తెలుసుకోవడం, అలాగే రహస్య కార్యక్రమాల్లో పాల్గొనడం ఇవన్నీ కూడా అష్టమ స్థానం చెప్తూ ఉంటుంది. బాగా పరిశోధన చేసేవారికి అష్టమ స్థానం చాలా బలంగా ఉంటే వాళ్ళు పరిశోధన చేస్తూ ఉంటారు. అందుకని అటువంటి అష్టమ స్థానం మీద గురువు యొక్క దృష్టి పడటం వల్ల అది కూడా మిత్రుని యొక్క స్థానం అవటం వల్ల చక్కగా పరిశోధన రంగం ఉన్న వాళ్ళకి వాళ్ళ యొక్క పరిశోధనకి తగినటువంటి కృషి తగినటువంటి ఫలితం లభిస్తూ ఉంటుంది, కొత్త విషయాలు తెలుసుకునే ప్రయత్నం చేస్తూ ఉంటారు. అలాగే అనారోగ్య సమస్యలు ఏమైనా దీర్ఘకాలికంగా ఉన్నటువంటి అనారోగ్య సమస్యలు వేధిస్తుంటే వాటి నుండి బయటపడతారు. అలాగే నడవడికలో అంటే మీ యొక్క అలవాట్లో మంచి మార్పు వస్తుంది. అలాగే గురువు ధనకారకుడు అవడం వలన ఆకస్మిక ధనలాభం కూడా ఈ రాశి వారికి ఈ ఏప్రిల్ 13 తర్వాత గురుగ్రహ అనుగ్రహంలో ఒక సంవత్సరం లోపు అనుకూలంగా ఉంటుంది. ఈ విధంగా 1000 స్థానంలో వచ్చినటువంటి గురువు 4, 8, 12 స్థానాలు ఈ స్థానాలనే మోక్ష త్రికోణం అని కూడా అంటారు అన్నమాట. ఎప్పుడైతే మోక్ష త్రికోణం యాక్టివేట్ అయిందో ఎవరైతే ఆధ్యాత్మిక రంగంలో ఉంటారో వారికి చాలా అనుకూలంగా ఉంటుంది. సో అలాగే మరి దీంతోపాటు డైరెక్ట్ ఆస్పెక్ట్ అనమాట, 12వ స్థానంలో ఉన్నటువంటి గురువు డైరెక్ట్ సప్తమ దృష్టితో 6వ స్థానాన్ని అంటే కన్యారాశిని వీక్షించడం జరుగుతుంది. అంటే 6వ స్థానం ఏం చెప్తుంటుంది, శత్రువులు, రోగాలు, రుణాలు చెప్తుంటుంది. సాధారణంగా మేషరాశి వారికి శత్రువులు ఎక్కువగా ఉంటారు, అలాగే వీళ్ళు ఏదో కారణం వల్ల వ్యాపార అవసరాలు కూడా దేనికో రుణాన్ని కూడా చేస్తూ ఉంటారు.
సో కంపల్సరీగా వీళ్ళకి బంధువులతో, ముఖ్యంగా అన్నదమ్ములతో కానీ, చిన్ననాటి స్నేహితులతో కానీ, దాయిదులతో కానీ ప్రాబ్లమ్స్ ఉంటాయన్నమాట. కోర్టు సమస్యలు కూడా ఆయా స్థానాన్ని బట్టి ఉంటాయి. ఇవన్నీ కూడా ఆరో స్థానాన్ని గురువు చూడటం వల్ల శత్రువులు నుంచి విముక్తి లభిస్తూ ఉంటుంది. అంటే శత్రువులు మిత్రులుగా మారుతారు, రుణ ప్రయత్నాలు ఫలిస్తాయి, అలాగే రుణాల నుంచి విముక్తి అవుతారు, అలాగే వైద్యపరమైనటువంటి ఖర్చులు తగ్గుతాయి, ఆరోగ్యం కూడా బాగుపడుతుంది. మొత్తం మీద ఈ రాశి వారికి గురువు చాలా చక్కని ఫలితాలు ఇవ్వడం జరుగుతూ ఉంటుంది. ఇక మనం రాహువు మరియు కేతు యొక్క సంచారాన్ని మనం గమనిద్దాం. అంటే సాధారణంగా ఏంటంటే, రాహు ఒక రాశిలో 18 నెలల కాలం ఉంటాడు. 18 నెలల కాలం ఉన్నప్పుడు ఏంటంటే, రాహు ఏ రాశిలో ఉంటే ఆ రాశి తన సొంత రాశిగా భావించి ఆ రాశి యొక్క ఫలితాన్ని సంపూర్ణంగా రాహు స్వీకరించి తనదైనటువంటి కార్యక్రమాల్ని, అంటే తనదైనటువంటి స్టైల్ని కూడా అందులో కలిపి ఆ ఫలితాన్ని ఇస్తూ ఉంటాడు. అంటే రాహు దేనికి కారణమవుతుంటాడో ఆ కారకత్వాలు, ఈ కారకత్వాలతో పాటు మనకి మేషరాశిలో ప్రవేశిస్తాడు కాబట్టి కుజుని యొక్క కారకత్వాలు ప్లస్ రాహు యొక్క కారకత్వాలు రెండూ కలిపి జాతకునికి అందించే ప్రయత్నం చేస్తూ ఉంటాడు. మరి ఇటువంటి రాహు 12వ తారీఖున మేషరాశిలోకి ప్రవేశిస్తాడు. ఎప్పుడైతే మేషరాశిలోకి రాహు ప్రవేశించాడో ఈ మేషరాశి వారికి విపరీతమైనటువంటి ఆత్మవిశ్వాసం పెరుగుతూ ఉంటుందన్నమాట. అంటే సెల్ఫ్ కాన్ఫిడెన్స్ పెరుగుతూ ఉంటుంది. ఎంత పెద్దవాడినైనా, ఎంత గొప్పవాడినైనా ఎదిరించే ప్రయత్నం చేస్తూ ఉంటారు, లేదా ఎంత కార్యక్రమానైనా, ఎటువంటి పని అయినా సరే సులభంగా పూర్తి చేసే కాన్ఫిడెన్స్ ఏర్పడుతుంది. ఆ విధంగా పూర్తి చేస్తారు కూడా. అంటే ఎప్పుడైతే కుజుడు అన్నది ఒక వారియర్, అంటే ఎక్కువగా ఈ పోలీస్ డిపార్ట్మెంట్ వారు, అలాగే మిలిటరీ, అంటే ఎటువంటి యూనిఫామ్ వేసుకున్నటువంటి వాళ్ళు, సాహస వృత్తుల్లో ఉన్నవాళ్ళు, ధైర్యంగా ముందుకెళ్ళే వాళ్ళు, రియల్ ఎస్టేట్ వ్యాపారస్తులు, అంటే కొంతమంది వైద్యులు, వీళ్ళంతా కూడా మనకి మేషరాశిలో ఎక్కువ మంది ఉంటారు. వాళ్ళందరికీ కూడా వాళ్ళకు ఉన్నటువంటి నైపుణ్యాన్ని చాలా కాన్ఫిడెన్స్గా, చాలా బలంతో ముందుకు వెళ్ళి ఎటువంటి కార్యక్రమాలైనా సక్సెస్ఫుల్గా చేయిస్తారు. 10 గంటలు వర్క్ చేసేవాడు 12 గంటలు వర్క్ చేస్తాడు. చాలా ధైర్యంగా ఎవరన్నా వీళ్ళని చూస్తే అమ్మో ఆయన జోలికి వెళ్ళకూడదు అని, ఎటువంటి అయినా కొద్ది ప్రమాదంగా ఉంటుంది అన్నటువంటి స్థితి ఈ రాహు మేషరాశిలో ప్రవేశించడం వల్ల మేషరాశికి ఏర్పడే అవకాశం ఉంది. అలాగే మీ యొక్క దైనందిన జీవితంలోనూ, లైఫ్ స్టైల్లో కూడా మార్పు వస్తుంది. అదే కొంతమంది ఏంటంటే ఈ రాహు ప్రభావాలు అంటే అప్పటి వరకు లేని అలవాట్లకు చేసుకోవడం కానీ, అలాగే వేషధారణలో కానీ, అలాగే డ్రెస్ కోడ్ విషయంలో కానీ, అలాగే కొంతమందికి దైవభక్తి కూడా తగ్గుతూ ఉంటుంది. ఇతరుల యొక్క విదేశ సంస్కృతి, అలాగే అన్య మతస్థులతో స్నేహాలు, ఇవన్నీ కూడా ఏర్పడుతుంటాయి. అది విద్యార్థులు, అలాగే కొంత 25 సంవత్సరం లోపు ఉన్నటువంటి ఎవరైనా మేషరాశి వాళ్ళు ఉంటే వాళ్ళు కంపల్సరీగా ఈ స్నేహితుల యొక్క స్నేహితులను కానీ మిగతా విషయాలు కానీ కొద్దిగా గమనించి ప్రలోభాలకు లొంగకుండా జాగ్రత్తగా ఉండడం మంచిది. ఎందుకంటే సాధారణంగా రాహు ఎడ్యుకేషన్ టైంలోను ఈ 25 ఇయర్స్ వరకు ఎక్కువ ఆ పిల్లల్ని ఎక్కువ అతను ప్రలోభపరుస్తూ ఉంటాడు. దాని తర్వాత ఉన్న వాళ్ళకి మళ్ళా కొంతవరకు మంచి మార్గంలో పెట్టే ప్రయత్నం చేస్తూ ఉంటాడు. బట్ ఎనీహౌ రాహు యొక్క ముసుగులో, అంటే రాహు యొక్క ప్రలోభానికి లొంగకుండా, ఇలాంటి వ్యసనాలకు కానీ, ఇలాంటి ప్రలోభాలకు కానీ లొంగకుండా ముందుకు వెళ్తే చాలా ధైర్యంగా వెళ్తారు. ఎవరైతే పోలీస్ డిపార్ట్మెంట్లో ఉద్యోగం కోసం కానీ, లేదంటే ఈ మిలిటరీ, నేవీ, ఎయిర్ ఫోర్సు ఇలాంటి వాటిలోకి ఎవరైనా ఉద్యోగాలు ప్రయత్నం చేస్తూ ఉంటే వాళ్ళు కంపల్సరీగా మరి 13 ఏప్రిల్ తర్వాత వాళ్ళు కంపల్సరీగా మరి ఉద్యోగం రావడం ఈ సంవత్సరంలోనే 100కి 100 రూపాయలు జరిగే అవకాశం ఉంది. ఇక మనం కేతుగ్రహ సంచారం గమనిద్దాం. ఈ 12వ తారీఖున అష్టమ స్థానంలో ఉంటూ గత సంవత్సరంన్నరగా అనేక ఇబ్బందులకు గురి చేసి ఉండొచ్చు. అటువంటి కేతువు 7వ స్థానంలోకి ప్రవేశించడం జరుగుతుంటుంది. అంటే ఇక్కడ రాహుకేతువుల ప్రభావం ఎలా ఉంటుందో, రాహు ఉన్నదాన్ని ఎక్కువ చేస్తుంటాడు. కేతువు ఏంటంటే మనం ఏదైతే ఇష్టపడుతున్నామో, మనం ఏదైతే ఆశిస్తున్నామో దాన్ని దూరం చేసే ప్రయత్నం చేస్తుంటాడు. ఎప్పుడైతే కేతు 7వ స్థానంలోకి వచ్చాడో, సాధారణంగా ఇది ఎలా ఉంటుందంటే భార్యాభర్తల మధ్య కొంత అన్యోన్యత లోపం, ఒకరి మీద ఒకరికి ఆసక్తి తగ్గడం, ఇంట్రెస్ట్ తగ్గడం జరుగుతూ ఉంటుంది. అంటే ఎవరో ఒకరికి అనుకోకుండా దైవభక్తి పెరుగుతూ ఉంటుంది. మేషరాశిలో భార్యాభర్తలు ఉంటే, భార్య కానీ భర్త కానీ ఉంటే, ఎవరు భర్త కానీ భార్య కానీ దైవభక్తి పెరగడం వల్ల వాళ్ళు ఫిజికల్గా ఏదో దూరంగా ఉండడం, లేదా కొంతమందికి దూర ప్రాంతంలో ఉపాధి అవకాశాలు ఏర్పడడం వల్ల ఆ విధంగా ఫిజికల్గా భార్య ఒక చోట భర్త ఒక చోట ఉద్యోగం చేయడం, ఈ విధంగా భార్యాభర్తల మధ్య ఏదో విధమైనటువంటి ఎడబాటు వచ్చే సూచనలు ఉన్నాయి. ఎవరో ఒకరికి ఆర్థిక, మన ఆధ్యాత్మిక చింతన ఎక్కువగా పెరుగుతూ ఉంటుంది. కొంతమందికి ఏంటంటే
నూతన వ్యక్తులతో కూడా పరిచయం అవుతుంటుంది. అంటే వీళ్ళ యొక్క వ్యక్తిగత జీవితాల్లోకి ఇతరుల యొక్క ప్రమేయం కూడా ఉండే అవకాశం ఉంది. ఈ విషయంలో కూడా కొద్దిగా ఈ మేషరాశి వారు కొంచెం జాగ్రత్తగా ఉండడం మంచిది. ఇంకా మరీ ముఖ్యంగా మనం గమనించవలసింది శనిగ్రహ సంచారాన్ని. గత చాలా కాలంగా ఉన్నటువంటి శనిగ్రహ సంచారం April 29 నుంచి మరి July 12 వరకు కూడా ఈ శనిగ్రహం కుంభరాశిలోకి రావడం జరుగుతుంది. అంటే ఇంచుమించుగా April 29 నుంచి July 12 వరకు ఈ కుంభరాశిలో ఉన్నటువంటి శనిగ్రహం అంటే 11వ స్థానం అవటం వలన శనిగ్రహానికి 3 స్థానాలు మంచి స్థానాలు, అంటే 3, 6, 11 మాత్రమే. అటువంటి శని భగవానుడు 11వ స్థానంలోకి వచ్చినంబట్నే శని వృత్తికారకుడు అవటం వలన మెయిన్ ఉపాధి అవకాశాలు మెరుగవుతూ ఉంటాయి. చాలా కాలంగా మీరు చేస్తున్నటువంటి ఉద్యోగ ప్రయత్నాలు ఒక కొలిక్కు వచ్చి మీరు అనుకున్న లక్ష్యాన్ని చేరుకుంటూ ఉంటారు. అలాగే శని 11వ స్థానం అనేది మన కన్నా పెద్దవాళ్ళు, అంటే మన తోడ పుట్టిన వాళ్ళు కాకుండా పెద్దవాళ్ళు అన్నయ్యలు కానీ అక్కయ్యలు కానీ ఉంటే వాళ్ళ నుంచి కూడా మీకు సంపూర్ణ సహాయ సహకారాలు రావడం లభిస్తూ ఉంటుంది. అలాగే మెయిన్ ఉపాధి అవకాశాలు ఎక్కువగా పెరుగుతూ ఉంటాయి. అంటే 11వ స్థానంలోకి వచ్చినప్పుడైతే శని ఏంటంటే ఆ 2.5 సంవత్సరాలు కూడా మంచి ఫలితం ఇస్తాడు. కానీ ఇప్పుడు కేవలం ఈ April 28 నుంచి July 12 వరకు కుంభరాశిలో ఉండి మళ్ళా వెనక్కి మకర రాశిలోకి వెళ్ళి January 17 తర్వాత పర్మనెంట్గా ఈ 11వ స్థానంలోకి రావడం జరుగుతుంటుంది. అప్పుడు ఇంకా మీకు January 17 తర్వాత చాలా మంచి ఫలితాలు రావడం జరుగుతుంటుంది. మెయిన్గా శని ఈ రాశి వారికి దశమ లాభస్థానాలకి ప్రాతినిధ్యం వహిస్తుంటాడు. అంటే దశమం అంటే వృత్తి కర్మస్థానం, అంటే మనిషి జీవనోపాధికి ఏ విధమైనటువంటి కర్మ చేస్తాడు, ఏ విధమైన పనులు చేస్తాడు అన్నది దశమస్థానం చెప్తూ ఉంటుంది. అటువంటి వృత్తిలో చాలా డెవలప్మెంట్ అవుతుంది. 11వ స్థానం అనేది మనం చేసే కర్మలకి లాభం ఏ విధంగా వస్తుందన్నది, ఈ రెండు కూడా యాక్టివేట్ అవ్వడం వల్ల అనుకున్న లక్ష్యం చేరడంలో సఫలీకృతం అవుతుంటారు ఈ మేషరాశి వారు. ఇంకా 11లో ఉన్నటువంటి శని భగవానుడు తన 3వ దృష్టితో లగ్నాన్ని చూస్తుంటాడు. లగ్నాన్ని ఎప్పుడైతే శని భగవానుడు చూస్తూ ఉంటాడో సాధారణంగా ఏంటంటే వ్యక్తి యొక్క స్పీడ్ తగ్గుతూ ఉంటుంది. అప్పటిదాకా కూడా ఒక 100 మైళ్ళ స్పీడ్లో వెళ్ళి టక్కన ఒక 50 మైళ్ళకి పడిపోవడం జరుగుతూ ఉంటుంది. అలాగే ఒక విధమైనటువంటి నెగ్లిజెన్స్ ఏర్పడుతుంటుంది, పనులు వాయిదా చేసే ప్రయత్నం చేస్తుంటాడు. సో అందువల్లనే ఉన్న చోట నుంచే పనులు పూర్తి చేసుకునే ప్రయత్నం చేస్తుంటాడు. సో ఇవన్నీ కూడా శని లగ్నాన్ని చూడటం వల్ల వచ్చినటువంటి ఇబ్బంది అన్నమాట. ఇక అలాగే 11 నుంచి పంచమాన్ని చూస్తుంటాడు అన్నమాట 7వ దృష్టితో. పంచమాన్ని చూడటం వల్ల ఏంటంటే సంతాన విషయంలో కొంత నిరాశ నిస్సులు ఏర్పడటం, అలాగే ప్రేమ వ్యవహారాలు వాయిదా పడటం, స్పెక్యులేషన్ను అంత అనుకూలంగా రాకపోవడం. అంటే పంచమం అన్నది లాటరీలో స్పెక్యులేషన్ చెప్తుంది కాబట్టి స్పెక్యులేషన్లో మనం తీసుకున్న నిర్ణయాలు కరెక్ట్గా కాకపోవడం, మన సలహాల వల్ల ఇతరులు నష్టపోవడం, ఇవన్నీ కూడా జరుగుతుంటాయి. అలాగే దశమ దృష్టితో అష్టమాన్ని చూస్తుంటాడు కాబట్టి కొన్ని అనుకోని ఆకస్మిక సంఘటనలు కూడా జరిగే సూచనలు ఉంటాయి ఈ శని యొక్క ప్రభావం వల్ల. ఏదైనప్పుడు కూడా శని భగవానుడు మనకి 11వ స్థానంలో ఉన్నప్పుడు ఏదో విధంగా ఒక విధంగా ఒక పక్క నుంచి నష్టం కలిగినప్పుడు కూడా చివరిగా ఫైనల్గా మాత్రం మనకి లాభాన్ని ఇచ్చే తీరుతాడు, ఇందులో ఎటువంటి సందేహం లేదు. అయితే మనం ముఖ్యంగా గమనించుకోవాల్సింది ఏంటంటే ఈ మేషరాశి వారు ఎక్కువగా రాహు కేతు గ్రహాలకి ఎక్కువ పరిహారం చేయించుకోవాలన్నమాట. ఎప్పుడైతే ఒక రాహుకేతువులు లగ్నాన్ని సప్తమ స్థానాన్ని యాక్టివేట్ చేస్తున్నాయో అందువల్ల అటు చిన్న చిన్న చికాకులు, భార్యాభర్తల మధ్య విభేదాలు, అనుకోని సంఘటనలు జరిగే ఉన్నాయి కాబట్టి రాహుగ్రహానికి కేతుగ్రహానికి సంవత్సరం అంతా కూడా మొత్తం మీద నెలకొకసారన్నా అమ్మవారి ఆలయం దర్శనం చేసుకోవడం, అలాగే విఘ్నేశ్వరుడు ఆలయం దర్శించుకోవడం, వీలైతే శ్రీకాళహస్తిలో కానీ లేదా మరి ఏ పుణ్యక్షేత్రంలో అయినా సరే రాహుకేతువుల యొక్క పూజా కార్యక్రమాలు చేయించుకోవడం మంచిది. అయితే గురువు 12లో ఉండి వ్యయాన్ని ఇచ్చినప్పుడు కూడా మంచి వ్యయాన్ని ఇస్తాడు కాబట్టి దానికోసం మనం పెద్దగా ఏమీ పరిహారాలు చేయవలసిన అవసరం అయితే లేదు. మరి అలాగే శని భగవాను 11లో ఉన్నాడు, ఎలాగ మంచి ఫలితం ఇస్తాడు కాబట్టి అది కొంతకాలం పాటు మళ్ళా దశమస్థానంలో ఉండడం జరుగుతుందన్నమాట. అంటే జూలై పన్నెండు నుంచి January 17 వరకు కూడా దశమంలో ఉంటాడు కాబట్టి దశమస్థానంలో ఉన్నప్పుడు వృత్తి వ్యవహారాల్లో చాలా ఆలస్యాన్ని కలగజేస్తూ ఉంటాడు, అనుకోని ఖర్చులు అనుకోని ఇబ్బందులు కలగజేస్తుంటాడు కాబట్టి శని భగవానుడు కూడా ఈ సంవత్సరంలో శాంతి చేయించుకోవడం, అంటే శని భగవానుడు శాంతి చేసుకోకుండా సాక్షాత్తు ఈశ్వరుడికి ప్రతి నెల మహాశివరాత్రి రోజు అభిషేకం చేసుకోవడం, వీలైతే ఒక సప్తమికి రుద్రాక్ష ధరించడం, ఇలాంటి చిన్న చిన్న పరిహారాలు చేసుకోవడం ద్వారా ఈ మేషరాశి వారు ఈ రాబోయే ప్రస్తుతం జరగబోయే శ్రీ శుభకృత్ నామ సంవత్సర ఫలితాన్ని చాలా సంతోషంగా ఆనందంగా అనుభవిస్తారని ఆశిస్తూ స్వస్తి.